Hi guys, welcome to my channel. This is Monikar Mohit. We are chustunnaru Monikar Vlogs. Guys, ikkada nan chaala mandi top engineering college in Telangana cheppamani adugutunnaru. So nenu kuda chaala mandi chepparu kada ane uddeshanto nenu cheyaledu in rolu. So ikkada meer chusinatlayite manaki YouTube lo dorike channels lo anni videos lo చాలా అంటే చాలా రకరకాల హెడ్డింగ్స్ పెట్టి యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇది మిక్చర్ కల్చర్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనకి కావాల్సింది ఎన్ఐటి జేఈకా లేదంటే ఎంసెట్కా లేదంటే ఇంకేదే మేనేజ్మెంట్కా అనేది క్లారిటీకి కావాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లబ్ చేయకండి ఎవరి వీడియోస్ చేసినా కానీ ఇందులో క్లారిటీగా ఉంది. అండ్ మహేంద్రా యూనివర్సిటీ ఉంది కదా, ఈ మహేంద్రా యూనివర్సిటీ వచ్చేసి నెంబర్ 1గా ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవి, ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. రైట్, ఇది మహేంద్రా యూనివర్సిటీ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి గీతం యూనివర్సిటీ నెంబర్ 2. అండ్ థర్డ్ వచ్చేసి బిట్స్ పిలాని హైదరాబాద్. నెంబర్ 3 4th వచ్చేసి ఇక్ఫై యూనివర్సిటీ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్. నెంబర్ 6 వచ్చేసి IIIT హైదరాబాద్. IIIT వచ్చేసి ఇది ఒక మంచి కాలేజే, కాకపోతే ఇందులో ఏంటంటే అన్ని బ్రాంచెస్ లేవు. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఒక 2-3 బ్రాంచెస్ ఉన్నాయి, అందుకే ఇది లాస్ట్లో పోవాల్సి వచ్చింది. రైట్, ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. అండ్ రీసెంట్గా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా యాడ్ అయింది. సో ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్, వాళ్ళు మీరు జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర మనీ ప్రాబ్లం ఉండకుండా చాలా మంచి స్టాండర్డ్గా ఉన్నట్లయితే ఇట్లాంటి వాటిలో డైరెక్ట్ 3 లక్షల ఫీజు అట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్. హాస్టల్ ఫీజు ఎక్కువే ఉంటుంది, మెస్ ఫీజు ఎక్కువే ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి, ఎడ్యుకేషన్ అలా ఉంటుంది, అందులో వచ్చే ప్లేస్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఫారిన్ వాళ్ళతో కూడా టైఅప్ ఉంటుంది ఈ యూనివర్సిటీస్. ఓకే, ఇవి టాప్ కాలేజ్ నేను ఒప్పుకుంటాను, కానీ మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఎంసెట్ కోసం. ఇక్కడ మనీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే వీటిలో జాయిన్ అవుతారు. సో ఇవి మీరు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్, కాబట్టి మనీ ప్రాబ్లం లేని వాళ్ళు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎంసెట్ కోసం వచ్చినట్లయితే ఇవి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ హైదరాబాద్ అండ్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇవి ఏంటంటే యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్. వీటిలో మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలి. అండ్ ఈ 2 యూనివర్సిటీలో ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియాకి, సెకండ్ హైదరాబాద్ జేఎన్టీయూకి ఇచ్చాను. రైట్, సో ఇది ఎంసెట్ ద్వారా మీరు జాయిన్ అవుతారు. అండ్ ఫీజు కూడా తక్కువే ఉంటుంది, మీరు జాయిన్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు. ఇవి కాకుండా టాప్ కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో నేను ఒక 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఐడెంటిఫై చేశాను, అది వచ్చేసి మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి వచ్చేసి సిబిఐటి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనం సిబిఐటికి ఇచ్చుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇస్తున్నాను ఆప్షన్ మీరు చూడండి. సో ఓవరాల్గా 15 కాలేజెస్ నేను ఐడెంటిఫై చేశాను. అండ్ థర్డ్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ 4th వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. అండ్ 5th వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది వరంగల్లో ఉంటుంది, కాబట్టి కిడ్స్ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజెస్ ఒక కాలేజ్ అని నేను ఖచ్చితంగా బలగుతు చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నా తర్వాత 7th ఆప్షన్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అండ్ తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ 9th ఆప్షన్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. ఇది ఫార్మల్గా మనకి సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది కదా అలాగా. సో తర్వాత మీరు ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్, సో ఇది కూడా నియర్ బై వరంగల్ హసన్భర్తి, అంటే ఇది కూడా మంచి కాలేజీ వరంగల్ తెలంగాణలో, కాబట్టి ఇది కూడా మనకి టాప్ 10లో వచ్చేసింది. తర్వాత ఎంజీఐటి, ఎంజీఐటి కాలేజ్ కూడా మనకి వచ్చేసింది. తర్వాత బీవీఆర్ఐటి 11th 12th ఆప్షన్ వచ్చేసి బీవీఆర్ఐటి. అండ్ ఇది నర్సాపూర్లో ఉంటుంది. అండ్ 13th ఆప్షన్ వచ్చేసి గీతాంజలి. అండ్ 14th ఆప్షన్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ 15th ఆప్షన్ వచ్చేసి విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో గైస్, ఇక్కడ నేను కొన్ని కాలేజెస్ మీకు అటు ఇటుగా పెట్టుండొచ్చు. సో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు వచ్చిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్, ఇట్లా రకరకాలుగా నా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరందరికీ తెలుసు నేను యూట్యూబ్లో చాలా వరకు కామెంట్స్ రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఏదైనా కాలేజ్ గురించి కానీ ఏదైనా రీసెంట్గా వస్తున్న కామెంట్స్ చదవండి, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రకంగా. సో ఆ కొన్ని కాలేజ్ నేను కింద మైన పెట్టానని చెప్పి చాలామంది నాకు డిస్లైక్లు లేదంటే కామెంట్స్ రాస్తూ ఉన్నారు. బట్ నేను పెట్టిన ఆర్డర్ మీరు ఫాలో అవ్వాలని లేదు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను పెట్టాను ఈ 15 కాలేజెస్. ఓకే, ఏ కాలేజ్ గురించి కూడా నేను ప్రమోషన్ అయితే చేయట్లేదు, ఏ కాలేజ్ కూడా నేను పర్టికులర్గా మనీ తీసుకొని కానీ ఏది చేయలేదు. ఇది కంప్లీట్లీ నా ఓన్ నాలెడ్జ్. అండ్ నాకున్న ఫీడ్బ్యాక్, నేను ఇచ్చే కామెంట్స్, నా వాట్సాప్లో రిప్లైలు చూసి నేను తెలుసుకొని నాలెడ్జబుల్గా ఇస్తున్నాను. అందుకే నేను కొన్ని కాలేజెస్ మాత్రమే నేను చేయగలుగుతూ ఉన్నాను. ఆల్రైట్, సో గైస్, ఇక్కడ 15 కాలేజెస్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఈ 15
కాలేజ్ ఉన్నాయి. అంటే ఇది ఎంసెట్కి ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది నచ్చిన వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి, నేను పీడిఎఫ్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ఆల్ రైట్, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.